క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ 4వ తేదీ 2021. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టిన సంగతి మనకు తెలుసు. అలాగే ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని కూడా మనకు తెలుసు. అయితే మనం గమనించినట్లయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు మనవలే మట్టి శరీరము దీన శరీరము కలిగి చనిపోయాడు. అయితే తిరిగి బ్రతికినప్పుడు మనం గమనించినట్లయితే ఆయన శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, పరలోకంలో మనం ఉండాలి అంటే మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. ఎప్పుడు దేవుడు మనకు మహిమ శరీరాన్ని ఇస్తాడు అంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి చనిపోయినప్పుడు తిరిగి ఆయన మనలను మహిమ శరీరంతో బ్రతికించి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన నిరీక్షణ పరలోకంలో చేరటం. పరలోకంలో చేరాలి అంటే మహిమ శరీరం మనకు కావాలి. మహిమ శరీరం కావాలి అంటే దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి, మరణించాలి. అప్పుడే మనం చనిపోయిన తర్వాత మహిమ శరీరంతో ప్రభు మనల్ని లేపుతాడు. దేవుడు అట్టి కృపను అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానుడవైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నీ పునరుద్ధాన దినమున నీ మాటలు ధ్యానం చేయనట్లుగా మీరు మాకిచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లేచారో, మీరు ఎలాగైతే మట్టి శరీరమును వదిలి మహిమ శరీరముతో తిరిగి బ్రతికారో, అలాగే మా శరీరమును కూడా మహిమ శరీరముగా మారుస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. ప్రియ తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరము కూడా సంపూర్ణంగా నిన్ను నమ్మి విశ్వసించి నీ మార్గంలో నడుస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించున్నట్లుగా తుది శ్వాస వరకు అట్టి హృదయాలను మనస్సును మాకందరికీ అనుగ్రహించి ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకునమని, ఈ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మెండైన దీవెనల చేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.